తమ్ముడు కొన్ని వేల మంది ఒక్క సంవత్సరంలో పదిహేను వంద పదిహేను వేల మంది క్రైస్తవులు ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు తేకూడదని ఎప్పుడో పాస్టర్ ప్రవీణ్ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కింద తిట్టిన మాటలో ఆడు తిట్టడం నా తప్పే చట్టవిరుద్ధం బైబుల్ విరుద్ధం క్రీస్తు విరుద్ధం ఇతర విగ్రహాల్ని నేను కాల్తో తన్నేని అంటాను దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అప్పుడు ఖండించాను ఇప్పుడు ఖండిస్తున్నాను కానీ అది రాజకీయంగా రామతీర్థం నుంచి తిరుపతి దాకా వాడుకుంటున్నారు బీజేపీ తమ్ముడు అందరూ సరెండర్ అయిపోయారు బీజేపీ మమతా బెనర్జీ తప్ప తెలంగాణలో కేసీఆర్ సరెండర్ అయిపోయారు తమిళనాడులో జయలలిత సరెండర్ అయిపోయింది ఢిల్లీలో కేజ్రీవాల్ నైంటీ పర్సెంట్ సరెండర్ అయిపోయాడు మాయావతి అఖిలేష్ యాదవ్లు సరెండర్ అయిపోయారు లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళాడు సరెండర్ అవ్వలేదని చిదంబరం కాంగ్రెస్ లీడర్ సరెండర్ అవ్వలేదని జైలుకి పంపారు తమ్ముడు తెలుసా నీకు రాజకీయం ఒక్క మమతా బెనర్జీ ఏడు ఎంపీలు జైలుకి పంపారు కేజ్రీవాల్ ఇరవై మూడు ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేశారు సిబిఐ రైడ్లు వారెంట్లు అరెస్ట్లు నాకు చేయరా పర్వాలా నాకు రెండు వందల దేశాలు రెండు వందల కోట్లు రెండు వందల ప్రెసిడెంట్లు అన్నిటికంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన రెండు కోట్ల పది లక్షల మంది దైవజనులు దేవుని బిడ్డలు నాతో ఉన్నారు యేసుప్రభు ముప్పై మూడు సంవత్సరాల్లో సిలివైబడ్డాడు మార్టిన్ లోతరక ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది సంవత్సరాల్లోనే చనిపోయాడు ప్రాణం పెట్టాడు అమెరికా కొరకు నాకు యాభై ఏడు సంవత్సరాలు నీకంటే పది సంవత్సరాల వయసులో పెద్ద నేను చెప్పింది విను బీజేపీ పార్టీని విడిచిపెట్టాయి తిరుపతిలో నీ క్యాండిడేట్ని పెట్టు మా ఓలొద్దన్నారు తెలంగాణలో మేము గెలిపి నీకేం వన్ పర్సెంట్ లేదు తెలంగాణలో నీకు ఐదు నుంచి ఆరు పర్సెంట్ అని చెప్పానా చూసుకో రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ టేపిల్ అన్నీ రివ్యూ చేసుకో నీకు ఆరు పర్సెంటే వచ్చింది కమ్యూనిస్టులతో చేరి జేడీ లక్ష్మీనారాయణతో చేరి బిఎస్పి మాయావతితో చేరినా నెక్స్ట్ టైం నీకు వన్ టూ పర్సెంటే వస్తుంది వద్దు నీకు నిజంగా సేవ చేయాలంటే ప్రజాశాంతి పార్టీ దాదాపు తొంభై శాతం మనకి మంచి పేరు ఉంది మినిమం యాభై శాతం ఓటు బ్యాంక్ ఉంది బడుగు బలహీన వర్గాల పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం ప్రతి కులానికి ప్రతి మతానికి మంది కులాలకి మతాలకి కుటుంబాలకి ఇప్పుడున్న పార్టీలన్నీ కుటుంబాలయే కులాలియే మతాలయే ప్రతి ఒక్కరికి ఛానళ్ళు ఉన్నాయి అయినా మనకు కవర్ చేస్తున్నారు ఈ మధ్యని బీజేపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు వారు నన్ను కవర్ చేయొద్దని మీడియా వాళ్ళు ఎలక్షన్ల తర్వాత పద్దెనిమిది నెలల నుంచి నన్ను కవర్ చేయట్లేదు ఎందుకు వాళ్ళకి భయం పట్టుకుంది మన కంట్రోల్ పోతుంది అని నీతి నిజాయితీగా ఉండి ప్రతి గ్రామం తిరుగుదాం ప్రతి నియోజకవర్గం తిరుగుదాం ప్రతి మండలం తిరుగుదాం ప్రతి జిల్లా తిరుగుదాం లక్షల మందితో మీటింగ్ పెడదాం నిజంగా అవినీతిని తీసేద్దామని నీకుంటే ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థించుకో బీజేపీని సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను అప్పుడు చేశా రెండు వేల పద్నాలుగులో పీస్ మిషన్ రెస్టోర్ అవుతుంది అభివృద్ధి చేద్దాను మోదీ గారు పెద్దల పది మంది అన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఒకరు కాదు అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఎంతో గౌరవం ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ శకావత్ చేశాను ఆ తర్వాత ఇంతవరకు చేయలేదు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఎత్తి చూపించాను ఎందుకు నీకులాగా ముందు నీ పార్టీ ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ విలీనం తర్వాత మరల బీజేపీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి తమ్ముడు ఆలోచించు కమ్యూనిస్టులు మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఏడు సార్లు మారొచ్చా ఎమ్మెల్యేగా గెలకుంటా నీ కామెంట్లు చదువు ఇప్పుడు టీవీ నైన్లో నీ ప్రోగ్రాం వచ్చింది ఆ కామెంట్లు చదువు యూట్యూబ్లో నువ్వు మళ్ళీ లైఫ్లో రాజకీయం చేయవు మంచి యాక్టర్గా ఉండిపోతాం మంచి మనిషిగా ఉండిపోతాం రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేస్తాం నాకు గతి లేక ఇంకొకడు అభివృద్ధి చేయలేడు అప్పులు తీర్చలేడు లక్షల కోట్లు రెండు రాష్ట్రాలు పాడైపోయాయి దేశం పాడైపోయింది అవినీతి ఎక్కువైపోయింది అందరూ నన్ను రమ్మని కోరుకుంటున్నారు అందుకనే అప్పుడులాగా మూడు నెలల ముందు రాకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల ముందు ఎందుకు సిద్ధపడుతున్నానంటే పద్దెనిమిది నెలలు రాష్ట్రాలన్నీ తిరగడం కొరకు నియోజకవర్గ లెవెల్ మండల లెవెల్ వరకు తిరగడం కొరకు నేను వస్తున్నాను ప్రాణం పోయినా పర్వాలే బడుగు బలహీన వర్గాల కొరకు దైవజనులు కాపాడడం కొరకు ఎంతమంది పాస్టర్లను చంపారో నీకు తెలుసా ఎంతమంది ముస్లింలు చంపారో తెలుసా నువ్వు న్యూస్ చదువుతున్నావా మీడియాను కంట్రోల్ చేసేసారు ఒక ఎన్డీటీవీ తప్ప ఎందుకు అంబానీ ఎనిమిది ఛానళ్ళు కొనిసాడు ఎందుకు నేను తప్ప ఎవరైనా ఇలా మాట్లాడగలరా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు జైలు కొడుతున్నాడు జగన్ వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు తప్పదు కనుక మనం అందరం కలిసి పనిచేద్దాం జగన్ గారికి రెండు సంవత్సరాలు సపోర్ట్ ఇద్దాం అన్నాను రెండు సంవత్సరాలంటే జూన్ ఒకటికి రెండు సంవత్సరాలు అయిపోద్ది అప్పుడు ఆయన ఫెయిల్ అయిపోతే అప్పుడు మనం అపోజిషన్ లీడర్గా నేను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా అసలు ఆయన అయితే చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేసి ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చేసేయాలి ఎందుకు వయసు పోయింది కొడుకు మాటలు రావు క్వాలిఫైడ్ యాక్టర్ అలాంటి వాళ్ళు ముందుకు వస్తే మంచిది ఎంకరేజ్ చేద్దాం కలిసి పనిచేద్దాం రెండు వేల ఐదు వందల పార్టీలు ఇండియాలో ఉన్నాయి నితీష్ కుమార్ గురించి విన్నావా బీహార్లో ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు ఆయన పార్టీలో చేరి ఆయన్ని మొక్క మొక్కలు చేసేశారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో మోదీ కంటే పాపులర్ ఉన్నాయన నా మంచి శిష్యుడు ములయం సింగ్ వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాడు తమ్ముడు నీకు తెలీదు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చినారు నువ్వు రాష్ట్రంలో చూసావు కదా ఎంతమంది ముఖ్యమంత్రి నా దగ్గరకు రాని ముఖ్యమంత్రి ఉన్నారా వైఎస్ఆర్ కానీ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ రోషయ్య గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇంకెంతమంది పేర్లు చెప్పాలి అందరూ నా గవర్నర్లు ముఖ్యమంత్రులు బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టే ప్రపంచమంతా దేశాలు ఈ గత ఆరు నెలల్లో ఎంతమంది తీసుకున్నారు ఎందుకు వస్తారు నా దగ్గరికి దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని తెలివితేటల కొరకు సొలోమాన్ లాగే వాళ్ళకు కూడా జ్ఞానం రావడం కొరకు నీకు నేను చెప్పింది బాగా ఆలోచించు తమ్ముడు నువ్వు తిరుపతిలో ఒక క్యాండిడేట్ను పెట్టు లేదా పార్టీ నుంచి బయటకు వచ్చేసాయి నేను ఇంక రాజకీయాల్లో ఉండను అని నీకు మంచి పేరు మిగలాలి అంటే లేదంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు ఒక ప్రేమతో అభిమానంతో ఒక కాపు బిడ్డగా ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా నీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ గనక నీ అనుచరులు నా అనుచరులు గనక వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చెయ్యాలి కనుక మహిళలు ఆదుకోవాలి కనుక నువ్వు ఇవన్నీ చేయలేవు నీకు అడ్మినిస్ట్రేషన్ రాదు డబ్బులు తేడం రాదు నిన్ను నేను నిజంగా నీకు ముఖ్యమంత్రి అవ్వాలంటే యాక్టింగ్ సీఎంగా నేను మన పార్టీ తరఫున గెలిపెద్ద లేదా అలయన్స్ పెట్టుకుందాం కావాలంటే నీకు నిజాయితీ ఉంటే తప్పులేదు కమ్యూనల్ పార్టీతో ఒక దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ పార్టీతో నువ్వు ఎలా కలుస్తావు రా చిన్న ఇన్సిడెంట్ మందిరాల మీద చర్చిల మీద అయిపోతాయి ఎవరికి రిపోర్ట్ ఉంది ఇన్ని వేల మంది పాస్టర్లను చంపేశారు రేప్ చేశారు కొట్టేశారు ఎక్కడైనా రిపోర్ట్ ఉందా చేస్తున్నారా వేలు సంఘాలు వేలు మందిరాలు మాస్క్ స్థానంలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదు రెండు వందల ఇలాగా నలభై సంవత్సరాలు క్రిందట మాస్క్ని నా డిస్ట్రాయ్ చేసిన దానివల్ల రామ్ టెంపుల్ కట్టారు ప్రపంచమంతా నూట యాభై క్రైస్తవ దేశాలు యాభై ఆరు ముస్లిం దేశాలు చీ అంటున్నాయి నేను మాటలా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు చెప్పవలసింది వస్తుంది కనుక చెప్తున్నాను ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు అరే ఇండియా డెమోక్రసీ పోయింది డిస్ట్రాయ్ అయిపోయింది అన్ని ఏజెన్సీలు మార్చేశారు తెలియదు అనుకుంటున్నావా కళ్ళు మూసుకొని పిల్లలు పాలు తాగితే ఎలాగుంటుందో అలాగనుకుంటున్నావా ప్రపంచమంతా తెలివైన వాళ్ళు ఉన్నారు ప్రపంచం అందరికీ ఎనిమిది వందల కోట్ల మందికి ఇండియాలో ఏం జరుగుతుందో ఇండియన్స్కి తెలుసు ఇప్పుడున్న రెండు వందల రెండు వేల ఐదు వందల పార్టీల్లో మోదీ గారికి సపోర్ట్ చేస్తున్న రెండు మూడు పార్టీలు శివసేన లాంటిదే బయటకు ఎందుకు వచ్చింది వాళ్ళందరికీ తెలుసు కానీ సరెండర్ అయిపోయి చేయక గతి లేక వాళ్ళకున్న అవినీతిని బట్టి వాళ్ళు చేయవలసి వస్తుంది ఇప్పుడు నీకు అవినీతి లేదు నీకు పార్టీ లేదు నీకు ఏదీ లేదు ఇంకా నీకెందుకు ఇంత ఆతృత ఇంత దేశాన్ని నాశనం బండి సంజయ్ నవ్వేస్తావా మా మీడియా మిత్రుడు మంచి ప్రశ్న నువ్వు నవ్వేస్తావా ఎంత విచారం అది బండి సంజయ్ అన్నాడు కదండి మరి అది కమ్యూనల్ పార్టీ కదండి మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి అంటే నువ్వు నవ్విసావు ఆన్సర్ లేక ఆ నాదేనుల భాస్కర్ కొడుకు చెప్పింది నువ్వు చెప్తున్నావు వాళ్ళకి తమ్ముడు వద్ది నా మాటను గాడ్ బ్లెస్ యూ అని చెప్తూ నేను ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి అంతకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పార్టీలు కుళ్ళు కుటుంబ రాజకీయ పార్టీలు గనక ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటే మీరు ఒక్కొక్కరు వంద మందిని వెయ్యి మందిని పదివేల మందిని చేర్పించడానికి గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో చూశారు కదా మూడు నెలల్లో మూడు వారాల్లో ఎంత మూమెంటం వచ్చి ఎన్ని వేల మంది కాల్ చేసి ఎన్ని లక్షల మంది టైం సరిపోలే ఇప్పుడు మనకి మంచి టైం ఉంది మంచి సీజన్ ఉంది లాస్ట్ టైం జగన్ టైం ఎందుకు పది సంవత్సరాలు ఆయన పాదయాత్రలో తండ్రి చనిపోయిన తర్వాత అంతకుముందు ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఆయన ఉన్నాడు పాప ఆయన లైఫ్ అంతా రాజకీయమే సీఎం కొడుగ్గా ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలందరూ ఆశించి చేయలేకపోయాడు నేను చెప్పాను అప్పుడు క్లియర్గానా జగన్మోహన్ రెడ్డి తేలేరు చేయలేరు అని చెప్పాను కదా చేయలేకపోయారు ఇది వైరల్ చేయండి అందరికీ స్ప్రెడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ నెంబర్ ప్రతి ఒక్కరు కాల్ చేయండి